హాయ్ ఫ్రెండ్స్, ముఖ్య గమనిక. మన ఛానల్ పేరు ఆసమ్ బ్యూటీ అండ్ హెల్త్ అని ఉండేది, ఇప్పుడు ది మేడ్ ఆఫ్ రియాలిటీగా మార్చబడింది. గమనించగలరు, చాణక్యుడు అపార జ్ఞాన సంపన్నుడు, ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసిన మహావ్యక్తి. ఇతని మాటలు పాటిస్తే తప్పకుండా ఏ సమయంలోనూ ఓడిపోరు, మీకు మీరే ఆయుధంలా మారిపోతారు. అవేంటో తెలుసుకుందాం. అధికారానికి మూలం ఇంద్రియాలని వశంలో ఉంచుకోవడం. ఈ నీతి వాక్యాన్ని కొంతమంది రాజకీయ నాయకులు చాలా చక్కగా వినియోగించుకుంటారు. వాళ్ళ అలవాట్లు ఎంత దరిద్రంగా ఉన్నా ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఏమీ ఎరుగుని అమాయకుడులా నటిస్తారు. ఇక్కడ నేను నటించమని చెప్పడం లేదు, ఏదైనా ఉన్న స్థానాన్ని పొందాలనుకున్నప్పుడు ఆ స్థాయిలో చాలా రకాల అందాలు మీకు కనిపిస్తాయి. వాటికి దాసోహమైతే మీరు పొందాలనుకున్న రాజ్యం లేదా అధికారం ఇంకొకరి చేతిలోకి వెళ్లిపోతుంది. పెద్దవాళ్లను, గురువులను, విద్యావంతులను సేవించడం ద్వారా వినయం వస్తుందని చాణక్యుడు అంటారు. ఎలా అంటే, వినయం చాలా పెద్ద ఆయుధం. మీరు ఎక్కడ వినయంగా ఉన్నా అక్కడ జరిగేది అద్భుతమై మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. మీరు ఏ విధంగా వినయంగా ఎదుటి వ్యక్తితో ఉంటున్నారో అదే విధంగా ఎదుటి వ్యక్తి కూడా మీతో వినయంగా ఉంటారు. ఇలాంటి వినయం పెద్దవాళ్ళ యొక్క అనుభవాల ద్వారా, గురువులు చెప్పే మాటల ద్వారా, విద్యావంతులు సాధించిన విజయం ద్వారా సందర్భానుసారంగా మీకు అర్థమవుతాయి. మిత్రమా, మధ్యలో చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోస్ లైక్ చేస్తే ఈ వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని మాకు అర్థమవుతుంది. దాంతో ఇంకా మంచి కంటెంట్ అందించడానికి ట్రై చేస్తాం. వృద్ధుల సేవ వలన విజ్ఞానం వస్తుంది. ఏదైనా పనిని మీరు రీసెర్చ్ చేసి నేర్చుకునే దానికి చాలా సమయం పడుతుంది. అదే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మీకు అర్థమయ్యేలా చెబితే చాలా టైం సేవ్ అవుతుంది, మరియు మీకు మంచి అవగాహన కూడా వస్తుంది. వృద్ధులకు సేవ చేయడం వల్ల తర్వాత తరానికి సంస్కృతిని అందించడమే కాకుండా వాళ్ళ యొక్క అనుభవాలు, అద్భుతమైన సైన్స్ మీకు అర్థమవుతుంది. వినయం విజ్ఞానం లేనివాడు ఎప్పుడూ బాగుపడడు. పెద్దల ద్వారా నేర్చుకున్న విజ్ఞానం ద్వారా ఒక మనిషి ఎటువంటి పరిస్థితులలోనైనా పైకి రాగలడు. ఒక మాటలో చెప్పాలంటే అడవిలో ఆకులు కూడా అమ్మగలడు. అదే వినయం విజ్ఞానం లేని వాడు ఎప్పుడు పైకి రాడు. వచ్చినా తనని తాను ఏదో ఒక రోజు నాశనం చేసుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పిచ్చోడు చేతిలో రాయి, వినయం లేని వాడికి సింహాసనం ఇచ్చినా వృధా అయినట్లే. ఈరోజు అలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. బలం తగ్గినప్పుడు సంధి చేసుకోవాలి, బలం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కాదు. మనం వీక్గా ఉన్నప్పుడు అవతల వ్యక్తి నుండి మనకి ఏదైనా ఏదో ఒక రూపంలో కావలసినప్పుడు లేదా రావలసినప్పుడు సంధి చేసుకుంటే జరిగేది మంచి. అలా కాకుండా బలం లేకుండా బలవంతునిపై ప్రయోగాలు చేయడం సరికాదు. ఈ విషయంలో కాస్త నక్క వినయంతో ఆలోచించి చూడండి. శత్రువు చేస్తున్న పనులను మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. శత్రువులు మనం ఎప్పుడు దొరుకుతామా అని, మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా సమయం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకుంటారు. అందుకే వాళ్ళని కనిపెట్టడం వల్ల వాళ్ళ ప్రణాళికలను మీరు స్వయంగా స్వీయ రచన చేయవచ్చు, మరియు శత్రువును పూర్తి స్థాయిలో కృంగదీయవచ్చు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు. ఈ విషయాన్ని మన జీవితంలో చాలా సార్లు చూసి ఉంటాం. చాలా మంది రాజకీయ నాయకుల జీవితాల్లో జరిగేది ఇదే. వాళ్ళ పార్టీలోనే దొంగలుంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఈ దొంగలు ఎదురుగా అతిపెద్ద బలమైన శత్రువు కంటే ప్రమాదం. ఈ దొంగలకు మనం డైరెక్ట్ గా మన తలనే అప్పగించేస్తాం. అప్పుడప్పుడు కాస్త ఎరుకుతా ఉండడం చాలా మంచిది. కపటం లేని స్వభావం గల వ్యక్తి దొరకడం చాలా కష్టం, మరియు అరుదు కూడా. ఈ రోజుల్లో అయితే ఇది అసాధ్యమని చెప్పుకోవాలి. ఏదో వ్యక్తి క్లీన్ గా ఉన్నాడన్నా ఎక్కడో దగ్గర చిన్న లోపం తలెత్తగా మానదు. కావున వాళ్ళని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే మీకు తగినట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. కానీ నాకు అదే కావాలని మొండిపట్టు పట్టుకుంటే దొరకడం కష్టం. మంచి పనిని చిన్న పిల్లాడు చెప్పినా వినాలి. ఇది నిజం, అన్ని మనకే తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. అహంకారంతో అన్ని తెలుసు అనుకుంటే కొద్ది రోజుల్లో మీకు తెలియని విషయం ఇంకొకరికి పూర్తి స్థాయిలో తెలిసినప్పటికీ అవతల వ్యక్తి మీతో చెప్పరు. ఎవరు ఏం చెప్పినా పరిశీలనగా చూడాలి, వినాలి. విషం పోసిన మన చేతినైనా నరికేయాలి. అదే విధంగా దుష్టులు ఎంతటి వారైనా, మనకు ఎంత దగ్గర వారైనా విడిచిపెట్టాలి. అలా చేయకుండా ఉంటే ఏ రోజుకైనా మనకు ముప్పు తప్పదు. ఏ ఒక వ్యక్తి పనికి రానివాడు కాదు. పదనుండైనా ఔషధాన్ని గ్రహించవచ్చనే సత్యాన్ని తెలుసుకోండి. ధనవంతుణ్ణి అందరూ గౌరవిస్తారు. సాక్షాత్తు దేవేంద్రుడైనా ధనం లేకపోతే ఎవ్వరూ గుర్తించరు. మానవుడికి దారిద్ర్యం అనగా జీవించి ఉండగానే మరణం వంటిది. కావున దారిద్ర్యాన్ని వదిలించుకోవడానికి ముందడుగు వేయండి. అందవికారంగా ఉన్నా ధనం ఉంటే ఆ వ్యక్తి అందంగానే కనిపిస్తాడు. ప్రస్తుతం మన సమాజంలో ఇది జరుగుతున్న నిత్యకృత్యం. ఇంద్రియాలను జయించిన వాడు ఏమి పోయినా ఏమి ఉన్నా భయపడడు. దీనికి కారణం ఇంద్రియాలే అన్నింటికీ మూలం. పరుల సొమ్ము ఎన్నడూ దొంగలించకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే తన ధనం మొత్తం నాశనం అవుతుంది, దొంగలెత్తుకుపోతారు, చివరికి అధోగతి పడుతుంది. కూడని స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వల్ల ఆయురార్థం, కీర్తి, పుణ్యం ఇలా అన్నీ నశిస్తాయి. అలాగే అహంకారం వంటి శత్రువు కూడా లేడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీయని మామిడి చెట్టు అయినా పువ్వులు లేకపోతే దుమ్మదులు ఎలా దరిచేరవో, అలాగే ధనం లేని భర్తను అతని భార్య అవమానిస్తుంది. ప్రపంచంలో ప్రభుత్వాలు లేకపోయినా, అధికారులు లేకపోయినా ప్రకృతి సంపద ద్వారా అందరికీ కావలసినవన్నీ దొరుకుతాయి. అదే ప్రకృతి నాశనం అయితే ప్రభుత్వాలు, అధికారులు ఇలా ఎంతమంది ఉన్నా ప్రకృతి ఇచ్చిన సంపదను ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకే ప్రకృతిని గౌరవించండి.
దానికి మనం ఎటువంటి హాని చేయకపోతే అది మనల్ని కన్నబిడ్డలా చూసుకుంటుంది. మనం మన వెక్కిలి చేష్టలతో ప్రకృతిని వెక్కిరిస్తే ఒక చిన్న కదలికతో అందరినీ కుదిపేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. అన్ని విప్లవాల కంటే ప్రకృతి విప్లవం చాలా గొప్పది మరియు చాలా ప్రమాదకరమైనది కూడా. ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఫ్యాక్టరీ పెట్టాలని కొన్ని ఎకరాలను నాశనం చేస్తుంటే వాడికి ప్రకృతిని కాపాడాలని ఒక్కసారి సలహా ఇచ్చి చూడండి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. కానీ ఇందులో నిజం ఏమిటంటే ఈరోజు మనం ప్రకృతిని కాపాడుకోకపోతే రేపో మాపో అందరం చనిపోతాం. కానీ ప్రకృతి లేకపోతే పుట్టిన కొద్ది గంటలకే భవిష్యత్ తరాలు చనిపోతాయి. అది ప్రకృతి నాశనం చేసిన వ్యక్తి కొడుకైనా కావచ్చు, వాడి మనవడైనా కావచ్చు, ఇలా ఎంత పెద్ద తోపైనా కావచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మిత్రమా. మరో మంచి టాపిక్తో ముందుకు వస్తాను. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.